ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది టాప్ హీరోలని టార్గెట్ చేస్తూనే రేవంత్ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేశారని అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు నాగార్జున్ని టార్గెట్గా చేసుకొని ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారని దీనితో ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఈ హైడ్రాకి భయపడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోబోతుంది హైదరాబాద్ని వదిలి అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ ఏ హీరోలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేయబోతున్నారు అలాగే నిజంగానే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరల వెళ్ళబోతుందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ హీరోలను టార్గెట్ చేస్తూనే రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ఏర్పాటు చేశారని అందులో భాగంగానే నాగార్జున గారిని టార్గెట్ గా చేసుకుని ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఎన్ కన్వెన్షన్ని కూల్చివేసినటువంటి నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ని వదిలి ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు సిద్ధం అవుతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఒకటి ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఒక పని చేసింది అంటే ఆ పనికి వచ్చేటువంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది బేరీ చేసుకుంటుంది అలాగే అల్టిమేట్ గోల్ ఏంటి అనేది కూడా చూజ్ చేసుకుంటారు చూజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ వేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏంటి ఆ తర్వాత ఏ స్టెప్ వేయాలి ఆ తర్వాత స్టెప్ ఏ రూపంలో వేయాలి ఇలా ఒక ప్లాన్ ఉంటుంది బ్లూ ప్రింట్ అంటారు దాన్ని బ్లూ ప్రింట్ ఉంటుంది ఆ బ్లూ ప్రింట్ మేరకే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా లేదా ప్రభుత్వాలైనా వెళ్తూ ఉంటాయి ఇప్పుడు హైడ్రాని ఏర్పాటు చేశారు హైదరాబాద్లో ఉండేటువంటి భూములను సంరక్షించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో అలాగే ఆక్రమణను తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో హైడ్రాన్ ఏర్పాటు చేశారు హైడ్రాన్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన రాకముందే లక్ష్యం అనేది ఎప్పుడో నిర్దేశించబడి ఉంటుంది దాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళకి ఏంటి లక్ష్యం అని అంటే సినిమా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ సినిమా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ అనేది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి రోజుల్లోనే సినిమా వాళ్ళు అభినందించడానికి రాలేదు అనేటువంటి అసహనాన్ని బయటపడి కేబినెట్ లో ఉండేటువంటి మంత్రి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశాడు సినిమా వాళ్ళకి పట్టదా అభినందనలు వ్యక్తం చేయాలండి ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అభినందనలు జరపడం ఇవన్నీ చూశారు అయినా కానీ అందరు వెళ్ళలేదు తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి దూరంగా ఉంటూ వస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే కనుక అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దూరంగా ఉంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా కాలం పాటు దూరంగా ఉంటూ వచ్చింది దూరంగా ఉన్న తర్వాత అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ రావడంతో సినిమా టికెట్లు ఇవ్వడం ఆ తర్వాత అందరిని పేరెడ్డిగా నించోబెట్టి ఇవన్నీ మనం మనం చూసాం తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ దూరంగానే ఉంటూ వచ్చింది ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఆక్రమణలు ఎన్కన్వెన్షను అన్నపూర్ణ స్టూడియో పద్మాలయ స్టూడియో ఇలా వాళ్ళకు భూములు ఇచ్చినటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అప్పుడు అందరూ పోయి లైజనింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసి అందరూ కేటీఆర్కి దగ్గర అయ్యారు సినిమా ఇండస్ట్రీ దగ్గరయ్యి వాళ్ళు వ్యాపార లావాదేవీలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అంతే తప్ప నీకు అంత క్లోజ్నెస్ అయితే ఎక్కడ కూడా ప్రభుత్వాలకి లేదు ఒకసారి కేసీఆర్ తెలుగు మహాసభలు పెట్టి అందరినీ అక్కడ పేరెట్గా పెట్టాడు అక్కడ కే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పెట్టారో ఇక్కడ అందరిని నుంచో పెట్టారు తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా సో కాబట్టి తెలుగు ఇండస్ట్రీ మీద సినిమా ఇండస్ట్రీ మీద ఆధిపత్య ధోరణితో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం నడుస్తూ వచ్చింది ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోలేదు సినిమా ఇండస్ట్రీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసలు పట్టించుకోలేదు సో ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశాడు అసహనం వ్యక్తం చేసి అసలు సినిమా వాళ్ళకి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ నేతలన్నా ఏంటి లెక్కలేని అన్న ఏంటి అనే యాంగిల్లో మాట్లాడాడు ఆ తర్వాత ఏదో కొంతమంది ఇల్లేసి ఏదో బుకెళ్ళిచ్చి ఏదో తూతూ మంత్రంగా అభినందనలు తెలిపి వచ్చేశారు సీన్ కట్ చేస్తే హైడ్రా ఏర్పడింది హైడ్రా ఏర్పడిన తర్వాత టార్గెట్ ఎవరి మీద పెట్టారు సినిమా ఇండస్ట్రీ మీద పెట్టారు సినిమా వాళ్ళకి ఈ స్టూడియోలు అందరు స్టూడియోలు కానీ అనుమతులు కానీ ఇవన్నీ ఇచ్చింది ఎవరు ప్రభుత్వమే కదా అసలు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కు రావడానికి సందేహిస్తున్నటువంటి సమయంలో ఎనభై మూడులో ఎనభై మూడు ఆ ప్రాంతాన ఫస్ట్ వచ్చింది అగ్రేణి ఫ్యామిలీ ఇక్కడికి స్టూడియోలు తీసుకొచ్చిందే స్టూడియోలు తీసుకొచ్చి ఇక్కడ సినిమా ఇండస్ట్రీని మొట్టమొదట వేగవంతంగా ముందుకు తీసుకెళ్లిందే అగేని ఫ్యామిలీ సో అలాంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్టూడియోలు కానీ ఆల్రెడీ స్టూడియోని పగలగొట్టి అన్నపూర్ణ స్టూడియోని పగలగొట్టి మధ్యలో రోడ్ వేసారు ఈ మధ్య మనం గమనిస్తే కాబట్టి అంతకుముందే ఏదో కేసీఆర్ పర్వతం ఉన్నప్పుడే అదంతా క్లియర్ చేసి వేశారు సో దానికి సంబంధించి ప్రతిఫలంగా ఏదో తీసుకున్నారా ఇదంతా వేరే విషయం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ కన్వెన్షన్ టార్గెట్ చేసింది యాక్చువల్ గా ఆక్రమణలు అనే వాటిని తొలగిస్తామని చెప్పి కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్పారు కానీ ఆక్రమణలు తొలగించారా పది సంవత్సరాల తొలగించలేదు కదా తొలగించకపోగా ఆక్రమించుకున్నారు ఇంకా ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్న వాళ్ళతో టైప్ అయిపోయారు ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఎన్ కన్వెన్షన్ మీదకి వెళ్ళాడు ఆయన అనేక సందర్భాలు ఎన్ కన్వెన్షన్ మీదకి వెళ్ళాడు సినిమా స్టూడియోల మీదకి వెళ్ళాడు చాలా చాలా చేశాడు సరే ఇప్పుడైతే ఎన్ కన్వెన్షన్ పగలబెట్టారు సో అల్టిమేట్ టార్గెట్ ఏంటి అసలు వెళ్దీ అసలు సినిమా ఇండస్ట్రీ మీద వీళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటి అంటే కేసీఆర్ సినిమా తోటి బాగుంటూనే కేసీఆర్ సర్కారు అప్పట్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ఇప్పుడున్నటువంటి సినిమా ఇండస్ట్రీ పాడు చేస్తుంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రస్ఫుటం కావట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు ఆంధ్ర వాళ్ళు మొత్తం హీరోలుగా ఉన్నారు సినిమాలో తెలంగాణ వాళ్ళు హీరోలుగా లేరు అని చెప్పేసి అతను ఒక అతన్ని ప్రమోట్ చేశారు విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండని ప్రమోట్ చేశారు ఆ ప్రమోట్ చేసి చేయడంలో భాగంగా లైగర్ సినిమాని బాగా టా పాన్ ఇండియా సినిమా లాగా క్రియేట్ చేయడంలో కవిత కేటీఆర్ కల్వగొండ ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు సీన్ కట్ చేస్తే ఈడీ వాళ్ళు వచ్చి దాని వెనక మనీ ల్యాండరింగ్ జరిగిందని విచారణ కూడా చేపట్టారు అంటే సినిమా ఇండస్ట్రీని మీద పెత్తలను సాగించాలని చెప్పి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నం జరుగుతోంది ఒక వైపు వాళ్ళని ఉపయోగించుకుంటూ కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళ మీద ఆధిపత్యం కొనసాగించాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏంది డైరెక్ట్ ఫైట్ దిగింది డైరెక్ట్ ఫైట్ కి దిగింది డైరెక్ట్ ఫైట్ దిగి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినట్టు ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ అది ఆ గ్లామర్ ఫీల్డ్ లో ఖచ్చితంగా వాళ్ళ ముద్ర ఉండాలి అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇలాంటి పరిణామం ఎప్పటి నుంచి వచ్చిందంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వచ్చింది సినిమా ఇండస్ట్రీని రాజకీయ ఇండస్ట్రీ అంటే రాజకీయాన్ని సినిమా ఇండస్ట్రీని వేర్వేరుగా చూడ చూడలేనటువంటి పరిస్థితి రామారావు దగ్గర నుంచి వచ్చేసింది సో కాబట్టి సినిమా వాళ్ళు ఎవరు రావట్లేదు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉంది వాళ్ళ సపోర్ట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది అని చెప్పి ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి అసలు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు ఉండాలి సినిమా ఇండస్ట్రీ దానివల్ల ఉపయోగం ఏంటి వీళ్ళందరికి భూములు ఇచ్చాము వీళ్ళందరిని తరివేస్తే గనుక ఆ భూములన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నారు దాంట్లో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ కన్వెన్షన్ చేశారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఫుల్ చక్కర్లో కొడుతుంది ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే అది కూల్ చేశారని చెప్పేసి సో మిగతా వాటి పరిస్థితి ఏంటి అని అంటే మిగతా వాటిని కూడా కూల్ చేస్తున్నారు హైడ్రా చేస్తున్నటువంటి పనిని అది మంచిదా చెడ్డదా అనే దాని మీద ఇప్పుడు అన్ని ప్రజా సంఘాలు పౌర సంఘాలు అందరూ చర్చించుకుంటున్నారు అది మంచిదా చెడ్డదని చెడ్డదని చెప్పి పూర్తి కానిలేరు మంచిదని చెప్పి పూర్తి కానిలేరు అసలు టార్గెట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు తరలి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి వీళ్ళందరూ ఆంధ్రాకి సంబంధించిన హీరోలు ఇప్పుడు ఆ గుప్పడి మంది ఆంధ్ర వాళ్ళని పంపించేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్ లో కేసీఆర్ ప్రయత్నం చేసి వాళ్ళతో టైఅప్ అయిపోయి ఆస్తులు సంపాదించుకున్నాడు ఆయన ఇప్పుడు ఆ గుప్పడి మంది రేవంత్ రెడ్డి చేతిలో లేరు ఆ గుప్పడి మంది ఇండివిడల్ గా ఉన్నారు ఆ గుప్పడి మంది రేవంత్ రెడ్డి చేతిలోకి రావటమా లేదంటే తరలి వెళ్ళిపోవటమా లేదా ఒకటి జరగాలి సో ఆ గుప్పడి మంది ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి చేతిలోకి వస్తారు కాంప్రమైజ్ అయిపోతారు ఇది తాత్కాలికంగా మనం చూస్తున్నటువంటి హైడ్రామా ఇది హైడ్రా హైడ్రామా అని చెప్పి అనుకోవచ్చు సో తరలి వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకురాకపోవచ్చు తరలి వెళ్ళే తీసి తరలి వెళ్తే కనుక నష్టం తెలంగాణ ప్రభుత్వానికి అలాంటి అపవాదం అయితే తీసుకురాదు కానీ ఆ గుప్పిడి మంది కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇది కంటిన్యూగా గనక ఆక్రమణలు గనక హైదరాబాద్ లో తొలగించగలిగితే చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతాడు నిలవాలంటే గనక అది మొత్తం చెయ్యాలి మరి ఇప్పుడు పుంగులే శ్రీనివాసరెడ్డి ఆక్రమణలు ఉన్నాయని చెప్తున్నారు పల్లా శ్రీ పల్లా రాజేష్ రెడ్డి ఉన్న అంటున్నారు మరి అవన్నీ గుల్చేస్తారా చేస్తారా మరి జన్మాడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేసి చెప్పాడు కదా అందరికి జనాలకి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి లోటస్ పంటు ఉంది కదా లోటస్ పండ్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఎఫ్టిఎల్ పరిధిలో ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని చెప్పి అంటున్నారు లేదా బఫర్ జోన్ పరిధిలో అయినా ఖచ్చితంగా ఉంటుంది మరి కూల్ కూల్చేస్తారా అటెంట్ కూల్ చేయకపోతే ఒక చెయ్యి ఒక ఏళ్ళు ఇటు చూపిస్తే ఐదేళ్ళు రేవంత్ రెడ్డి వైపు చూపిస్తే కదా అంత సాహసం చేస్తున్నాడు అంత సాహసం చేస్తే సినిమా ఇండస్ట్రీ సగం పోద్ది సగం ఉండదు సో కాబట్టి అలా అని చెప్పి పాపం మనం చెప్పం ఎందుకంటే ఖచ్చితంగా ప్రకృతిని కాపాడాల్సిందే కాబట్టి ఇలాంటి పరిణామాల్లో ఈ మొత్తం గుప్పిడు మంది ఆంధ్ర వాళ్ళు లేదంటే గుప్పిడు మంది ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ధనవంతుల్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం తప్ప ఇది కంటిన్యూగా జరిగేటువంటి హైడ్రా కూల్చివేతలు కాదు తాత్కాలికంగా మాత్రమే అని చెప్పి అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ